సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ బండారు శ్రీనివాస్ గారు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని మనం ప్రత్యేకంగా ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సామాజికంలో మరి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కనీస అవసరాలను హక్కులను ఇవ్వాల్సింది ఒక నాయకులుగా మన బాధ్యత అని ప్రభుత్వానికి గుర్తిస్తూ గుర్తొచ్చేలా చేస్తూ వాళ్ళ వెంట పడుతూ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ వాళ్ళు చేయాల్సినటువంటి పనుల్ని గుర్తు చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారమే వాళ్ళకి అన్ని హక్కులు ఇస్తుందని ఆ అధికారం జనసేన పార్టీకి ఇస్తే మరి ప్రజలకు ఏ కష్టం లేకుండా చేస్తానని జనం కోసం పోరాడుతున్నారు మన పవన్ కళ్యాణ్. అందుకే ఒక సామాజిక బాధ్యతగా భావించేటువంటి ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఆయన స్వయంగా చెప్పారు. జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫోటోని షేర్ చేసింది. 25 కిందట అంటే 25 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ చెంచల్గూడ జైలుకి సందర్శించినట్లు అక్కడ ఫోటో ఉంది. ఐపీఎస్ అధికారి ఎంవి కృష్ణారావు గారు జైలు శాఖ డీజీగా ఉన్న సమయంలో అంటే 1999లో పవన్ కళ్యాణ్ చెంచల్గూడ జైల్లోని మహిళా జైలును సందర్శించారు. అందులో మహిళా ఖైదీల స్థితిగతులను పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తెలుసుకున్న సందర్భం అది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్తో పాటు అప్పటి డీఐజీ నరసింహారెడ్డి, మహిళా జైలు సూపరింటెండెంట్ లక్ష్మి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టకముందు నుంచి కూడా సమాజం పట్ల బాధ్యతతోనే వ్యవహరించేవారంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది. నిజంగానే ఆయనకి పేరు లేకపోతే డబ్బులో కావాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన లగ్జరీగా ఆయన వ్యానిటీ వ్యాన్లో కూర్చుంటే మరి సినిమాలు చేస్తూ ఆడుతూ పాడుతూ వెళ్తే దాదాపు సినిమాకు 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఇస్తారు. మరి అలాంటిది ఇక్కడికి వచ్చి అడ్డమైన వాళ్ళ దగ్గర మాటలు పడాల్సిన అవసరమో లేకపోతే ఆయన మీద దాడి చేస్తే ఆయన వెళ్ళిపోయి సైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరమో లేదు. సో ఇవన్నీ కూడా భరిస్తున్నారంటే సామాన్య ప్రజలు మరి ప్రభుత్వం తరఫున ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు అందాల్సిన నైతిక హక్కులను గురించి అందించడానికే పోరాడుతున్నాడు జనసేనాని. అందుకే అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, పవన్ కళ్యాణ్ రక్తంలోనే సామాజిక బాధ్యత ఉంది అని అది అందరూ గుర్తించాలి అంటూ జనసేన చేసిన ప్రయత్నమే ఈ ఫోటో.